ఓం శాంతి. ఈరోజు మనము అంతిమ సమయంలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి బాప్దాదా చెప్పిన రహస్యాలను తెలుసుకుందాం. బాప్దాదా చెప్పిన రహస్యాల్లో రెండు ముఖ్య రహస్యాలు. ఒకటవది, అంతిమ సమయంలో అందరూ బ్రాహ్మణులు వారి వారి సాక్షాత్కారం చేస్తారు, వారు ఏ పదవి పొందబోతున్నారనేది. ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థం చేయలేదో, వికారాలను జయించలేకపోయారో, మోహాన్ని జయించలేకపోయారో, సమయాన్ని వేస్ట్ చేశారో, అటువంటి ఆత్మలు బాధపడుతూ ఉంటారు. రెండవ రకమైన బ్రాహ్మణుల గురించి బాబా చెప్పారు, సాక్షాత్కారాలు చేయడమే కాదు, సాక్షాత్కారాలు చేపిస్తారు, అనగా అనేక ఆత్మలు వారి ద్వారా సాక్షాత్కారాన్ని పొందుతారు. రెండవ రకమైన బ్రాహ్మణుల నుదుటి ద్వారా పరమాత్మ సాక్షాత్కారాన్ని చేస్తారు. వారు దృష్టి ద్వారా అనేక ఆత్మలకు ముక్తి జీవన్ముక్తినిస్తారు. శాంతి స్తంభముగాయి నలువైపులా శాంతిని వ్యాపింపచేస్తారు. శక్తి స్తంభముగాయి అనేక ఆత్మలకు శక్తులనిస్తారు. అనేక ఆత్మలకు వారి వారి ఇష్ట దేవతల యొక్క సాక్షాత్కారాన్ని చేపిస్తారు. ఈ విధంగా అంతిమ సమయంలో కూడా తమ ప్రజలను తయారు చేసుకుంటారు, తమ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అనగా బాబా చెప్పిన సారంలో, ఒక రకము బ్రాహ్మణాత్మలు సాక్షాత్కారం చేసి బాధపడతారు, ఉన్నత పదవి పొందలేనని. అదేవిధంగా రెండో రకమైన బ్రాహ్మణులు సాక్షాత్కారాలు చేపిస్తూ తమ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. ఈ విధంగా మనము సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే ఏమి చేయాలి? సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే మొట్టమొదటిగా మనస్సును వ్యర్థం నుంచి సంపూర్ణ ముక్తంగా ఉంచుకోవాలి అంటే ఎల్లప్పుడూ జ్ఞాన చింతన, మనన చింతన చేస్తూ ఉండాలి. మాస్టర్ జ్ఞాన సాగరుడై మన ముఖము ద్వారా ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి. అప్పుడే మనము వ్యర్థం నుంచి ముక్తంగా సహజంగా కాగలుగుతాం. అదేవిధంగా మనసా వాచ కర్మణ సంపూర్ణ పవిత్రంగా కావాలి. మనసులో ఎల్లప్పుడూ శ్రేష్ఠ సంకల్పాలు, వాచ దివ్యంగా మధురంగా, కర్మలు శ్రేష్టంగా. ఈ విధంగా మనం పవిత్రంగా అవుతే సహజంగా అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా కాగలుగుతాం. అంతిమ సమయంలో ఆ ఆత్మలు ఇతరులకు సాక్షాత్కారం చేపించగలుగుతారు. ఏ ఆత్మలైతే బాబా సమానంగా పవిత్రతా సాగరులైతారో వారే ఇతరులకు సాక్షాత్కారాన్ని చేపించగలుగుతారు. అంతిమ సమయంలో మనం సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే రోజూ మనసా సేవ చేసే అభ్యాసం చేయాలి. మనము ప్రతిరోజు మనసా సేవ చేసే అభ్యాసాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా అంతిమ సమయంలో మన మనస్సు శక్తిశాలిగా అవుతుంది. మనము మన స్థితి ద్వారా ఇతరులకు సాక్షాత్కారాన్ని చేపించగలుగుతాం. అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే మనస్సులో ఒకే బాబా, ఇంకెవరూ లేరు. సర్వ సంబంధాలు ఒకే బాబాతో మనం పెట్టుకున్నట్లయితే అప్పుడే మనము అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా కాగలుగుతాం. బాబా దొరికారు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు, ఎటువంటి మోహము, ఎటువంటి ఆకర్షణ నా వస్తువులపైన, నా దేహము పైన, నా దేహదారులపైన. అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే మన స్థితి బాబా చెప్తారు, కామకారుడే దిలియారుడే. అనగా మనం కర్మ ఇక్కడ చేస్తున్నాము, కానీ మన మనస్సు శివబాబాపైనే ఉంది, మన హృదయంలో కేవలం శివబాబానే ఉన్నారు. ఈ విధమైన స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము సాక్షాత్కార మూర్తులుగా కాగలుగుతాం. మీరు పాత గడియారాలు చూసే ఉండొచ్చు. పాత గడియారాలు ఏ విధంగా ఉంటాయి? పైన నుంచి గంట పైన వేలాడదీసబడి ఉంటుంది, కింద ఊగుతూ ఉంటుంది, కానీ అది వేలాడదీసుకుంది ఎక్కడ? పైన. అదేవిధంగా మనం ఇక్కడ కర్మ చేస్తూ కూడా మన బుద్ధి యోగం అంతా బాబా పైన ఏకాగ్రమై ఉండాలి. ఈ స్థితియే అంతిమ సమయంలో శ్రేష్ఠ స్థితి. అందుకే బాబా చెప్తారు, స్వర్గస్థాపన యొక్క నా కార్యంలో విశేషమైన సయోగి ఆత్మలు ఎవరంటే యోగి ఆత్మలు. ఎవరైతే నిజమైన యోగి అయి సర్వ సంబంధాలు ఒకే శివబాబాతో పెట్టుకొని తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకుంటారో, మనసా సేవ చేస్తూ ఉంటారో, అటువంటి యోగి ఆత్మలే బాబాకు రైట్ హ్యాండ్గా కాగలుగుతారు. ఈ విధంగా అంతిమ సమయంలో మనము సాక్షాత్కార మూర్తులుగా కావాలి అంటే మనస్సును వ్యర్థ సంకల్పాల నుంచి ముక్తంగా ఉంచుకోవాలి, సంపూర్ణ పవిత్రంగా కావాలి, ఎల్లప్పుడూ మనసా సేవ చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి, సర్వ సంబంధాలు ఒకే బాబాతో పెట్టుకోవాలి. అప్పుడే మనము అంతిమ సమయంలో సాక్షాత్కార మూర్తులుగా కాగలుగుతాం. ఓం శాంతి.